हाई अंडी वेलकम टू सिरिंडी टिप्स एला उन्नारु मीरु अंदरु नेनैते चाला चाला बागुन्नानु ई रोजु वीडियो वच्चेसी एंटंटे ఇప్పుడు ఈ పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అయితే నేను అక్క వాళ్ళ ఇంటికి ప్లాన్ వేశాను వెళ్ళడానికి నేను రెడీ అవుతుంటే మా అబ్బీ వెనకి నుంచి నన్ను వీడియో తీస్తున్నారు ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని పిల్లలకి చెప్పసరికి ముందుగానే రెడీ అయిపోయి మా బాబు చూసారా ఫుల్గా డ్యాన్స్ చేస్తున్నారు తనకు అసలు ఫుల్ హ్యాపీ పిల్లలకి మేము వెళ్తున్నామని ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మేము చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం ఇంకా హబ్బీ డ్రాప్ చేసి అటు నుంచే అటు ఆఫీస్కి దగ్గరే తనకు అటు నుంచే అటు వెళ్ళిపోతాడు ఇంకా అందుకే మార్నింగ్ టైంలో మేము హడావిడిగా రెడీ అయిపోయి వెళ్తున్నాం ఇంకా మేము బయటికి వచ్చేసి డోర్ లాక్ కూడా చేసేస్తున్నాం వీడియో మొత్తం చూసేయండి ఎందుకంటే మేము ఇక్కడ ఏమేమి చేసామో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంత ఫుల్గా ఎంజాయ్ చేసామో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇప్పుడైతే మేము కిందికి దిగేసి వెళ్ళిపోతున్నాం నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఫస్ట్ టైం తాను ఒకసారి ఇక్కడికి నా దగ్గరికి వచ్చింది నేనైతే ఇదే ఫస్ట్ టైం తన దగ్గరికి వెళ్ళడం చాలా ఎగ్జైట్గా ఉంది అసలు చాలా సంతోషం పట్టలేకపోతున్నాం పిల్లలు మేమైతే ఇంకా చూసేయండి మేము బైక్ మీదే వెళ్తున్నాము నేను కొద్దిగా బయట వెళ్ళేటప్పుడు కూడా మొత్తం వీడియో తీసాను షూట్ చేసేసాను ఇంకా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరికి వచ్చేసాము మేమైతే దారిలో మొత్తం అయితే వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే చాలా బోరింగ్గా ఉంటుంది కదా మీరు కూడా చూసే వాళ్ళకి అందుకే నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయినాక ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మేము అది తీసామంతే దారిలో ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము అక్క వాళ్ళ ఇంటికి వెతుక్కుంటూ అక్క లొకేషన్ షేర్ చేసింది నాకు అది వెతుక్కుంటూ ఎట్టకేలకి వచ్చేసాము చూసారా అక్కడ పైన అక్క కనిపిస్తుంది వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా వీడియో నన్ను తీయడానికైతే ఎవరు లేరు నేనే తీసుకుంటూ వస్తున్నాను ఇప్పుడైతే చూసేయండి అక్కనైతే కలుస్తున్నాము ఫుల్ హ్యాపీ ఇంకా అక్క కిందికి వచ్చేసింది వచ్చేగానే మా పాపని బిగ్గర హత్తుకుంది ఎందుకంటే పిల్లలంటే చాలా ఇష్టం తనకి ఎప్పుడు అక్క ఆంటీ ఆంటీ అంటూనే ఉంటారు అసలు నన్ను కూడా పట్టించుకోలేదు అక్క మా పిల్లలను తీసుకొని పైకి వెళ్ళిపోతుంది చూసారుగా నేనైతే వెనక్కి నుంచి వీడియో తీసుకుంటూ వస్తున్నాను తను కూడా స్టార్ట్ చేసింది వీడియో నన్ను మేము వచ్చేసరికి తను కూడా వీడియో షూట్ చేసుకుంటూ వస్తుంది ఇంకా ఇప్పటి నుంచి చూసేయండి మేము ఎంతగా ఎంజాయ్ చేసాము ఏమేమి చేసాము వీడియోలో చూసే మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూసేయండి మా బాబు అయితే వెళ్ళగానే అక్క వాళ్ళ మమ్మీ ఉంటుంది కదా అమ్మ అమ్మని అమ్మమ్మ జేజమ్మ అనుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకా తను చాలా ఫ్రీ అయిపోయారు పిల్లలు అక్కని అమ్మని చూసి కొత్త వాళ్ళనే కాకుండా వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయారు పిల్లలు చూడండి ఇప్పుడైతే ఇంకా మేము ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం చూసేయండి నేను అక్క హగ్ చేసుకున్నాం గట్టిగా అసలు ఫస్ట్ టైం కదా నేను తనని కలవడం ఇంటికి వెళ్ళడం అసలు ఫుల్ హ్యాపీ అక్క అందరూ అయితే ఫుల్ హ్యాపీ మేమైతే ఇంకా వీడియో మొత్తం షూట్ చేసేసాను చూడండి ఎలా ఉందో పిల్లలు అయితే అక్క వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తాం అని ఫుల్ గోల నైట్ అయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయారు చూసేయండి నేను ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మొత్తం షూట్ చేసేసాను ఇదైతే అక్క ట్రైప్యాడ్ డైలీ ఈ ట్రైప్యాడ్కి పెట్టి లైవ్ చేస్తుంది వీడియోస్ చేస్తుంది ట్రైప్యాడ్ చాలా బాగుంది అక్కది ఎవరైనా గట్టిగా కొట్టినా దెబ్బలు తలుగుతాయి బాగా అంత స్ట్రాంగ్గా ఉంది అందుకే నేను దానికోసం చెప్దామని వీడియో షూట్ చేశాను ఇంకా మా వాళ్ళు చూడు అక్కని అస్సలు వదలట్లేదు వాళ్ళైతే ఫుల్ ముద్దులు ఇచ్చుకుంటున్నారు అబ్బా చూసేయండి ఇంకా మీరు మేము మార్నింగ్ వచ్చేసాం కాబట్టి టిఫిన్ కూడా చేయలేదు అక్క మా కోసం టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టింది ఇది అక్క వాళ్ళ పూజ గది
ఇంకా అక్క మా కోసం దోశలు వేస్తుంది. దోశలు వేయడానికి ముందుగా స్టిక్ ఉంటుంది కదా, అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు వేసేవాళ్ళు. ఒక స్టిక్కి ఒక క్లాత్ కట్టేసి ఆయిల్ అప్లై చేసేవారు. అక్క వాళ్ళది కూడా సేమ్ అలాంటిదే, వాళ్ళు ఇప్పటికీ అవే పద్ధతులు పాటిస్తారు. ఇంకా ముందు ముందు వీడియోలో చూడండి, వాళ్ళవి ఇంకా ఓల్డ్ అయితే చాలా ఉన్నాయి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకైతే. ఇప్పుడైతే దోశలు రెడీ అయిపోయి ఇక్కడ చూపిస్తున్నా కదా ఆయిల్ డబ్బా, అది నేను ఎప్పుడో చూశాను అసలు నా చిన్నప్పటి అమ్మమ్మ వాళ్ళ దగ్గర చూశాను నేను. ఇప్పుడు మళ్ళీ అక్క వాళ్ళ ఇంట్లో చూస్తున్నాను. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, పిల్లలకి అమ్మ తినిపిస్తుంది తీసుకెళ్ళి. ఇందాక చిన్న చెంబులు చెప్పాను కదా, దాని గురించి చూపించాను కదా వీడియోలో, దాని గురించి కూడా నేను మిడిల్లో చెప్తాను. అది స్పెషల్ ఉంది దానికోసం. ఇంకా అమ్మ పిల్లలకి తినిపించేసింది, మేము టీ తాగేస్తున్నాం. ఇంకా టీ తాగుకుంటూ మేము ఫుల్ ముచ్చట్లు అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము, మాటలు అసలు ఫుల్ మాట్లాడుకున్నాం. ఇంకా బాబు మా దగ్గరనే కూర్చున్నాడు. బాబు చేతిలో ఉన్న బొమ్మ కూడా అక్క చిన్నప్పటిది తను ఆడుకున్న వస్తువులు, ఇప్పుడు మా పిల్లలు ఆడుకున్నారు ఇవాళ. ఇంకా ఫుల్ మేము ముచ్చట్లు చెప్పుకున్నాం. ఇంకా వీడియోస్ కూడా ప్లాన్ ఎలా చేయాలి అనేది కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. టీ తాగుకుంటూ ఫుల్ ముచ్చట్లు అయిపోయినాయి. ఇంకా అక్క నా నెయిల్స్ బాగున్నాయని తన నెయిల్ పాలిష్, తనకి ఇష్టమైన నెయిల్ పాలిష్ కలర్ నాకు వేస్తుంది. నావి నెయిల్స్ చాలా పెద్దగా ఉంటాయి, తనకి చాలా ఇష్టం నా నెయిల్స్ అంటే. అవి చూడగానే అక్కకి నెయిల్ పాలిష్ పెట్టాలనిపించిందంట, అందుకే పెట్టేస్తుంది. ఓకే అనేసి నేను కూడా పెట్టించుకున్నాను. అక్క ఎక్కువగా ఇదే కలర్ యూస్ చేస్తుంది, మీరు గమనించండి వీడియోస్లో కానీ లైవ్స్లో కానీ. తన ఫింగర్స్కి ఎక్కువగా ఒక గ్రేష్ కలర్లో ఉంటుంది, డార్క్ గ్రే కలర్లో నెయిల్ పాలిష్ అనేది. బాగుంటుంది కలర్ అనేది, నాకు కూడా బాగుంటుందని తను నాకు పెట్టేసింది. అయిపోయింది, మేమైతే ఒక వీడియో చేయడానికి ప్రిపేర్ అయ్యాము. డ్రెస్సింగ్ కూడా చేంజ్ చేసేసుకున్నాం ఇద్దరం కలిసి. ఇంకా నేను అక్క వాళ్ళ ఇంటికి వస్తున్నానని వీడియోస్ ప్లానింగ్ చేసాము చాలా వరకు. లైవ్స్ కానీ వీడియోస్ కానీ చాలా చేయాలని మేము డ్రెస్సింగ్ కూడా తీసేసుకున్నాం నేనైతే. ఇప్పుడు మేమైతే ఒక వీడియో చేద్దామని ప్లానింగ్ చేస్తున్నాం. అది ఎలా చేయాలి, ఫస్ట్ ఎవర్ చేయాలి అనేది మేము ఒక ప్లాన్ వేస్తున్నాం. అది కూడా నేను చిన్నగా వీడియో తీశాను, ఏది తీస్తున్నానని నా అక్కకి తెలీదు. అసలు ఫుల్ ఫన్గా ఉంటుంది, చూసేయండి మీరు కూడా ఎంజాయ్ చేయండి. స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి వీడియో అంతా. ఇప్పుడైతే మేము ఒక వీడియో కూడా షూట్ చేసేసి ఇంకా డ్రెస్సింగ్ చేంజ్ చేసేసుకున్నాం. కాసేపు ఇలా లంచ్ టైం అయింది కదా, డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా అందరం కలిసి లంచ్ చేసేసాము. ఫస్ట్ పిల్లలకి తినిపించేసాను. మేము వెళ్తున్నామని అక్క స్పెషల్ చేసింది, కానీ ఆ రోజు నేను ఫ్రైడే, అసలు నాన్ వెజ్ తినను.
పిల్లల వరకే తినిపించేశాను. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తున్నాను కదా మీకు, ఇంతకుముందు చెప్పాను మేము ఫస్ట్లో వీడియో చెంబు గురించి. అది ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను, వినండి అందరు జాగ్రత్తగా. ఈ చెంబు ఉంటుంది కదా వాటర్ తాగేది, అది అక్క చిన్నప్పటి చెమ్మంట. అందులోనే ఇప్పుడు మా బాబు ఉన్నారు కదా, ఆ ఏజ్లో ఉన్నప్పటి చెమ్మంట. ఇప్పటికీ ఇంకా అది ఉంది, యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళు అదే వాడుతున్నారు. నేను దాని గురించి చెప్దామని నేను ఇంతకుముందు నుంచి అనుకుంటున్నాను. చూసేయండి, అసలు అక్క దగ్గర ఆల్మోస్ట్ మనం కొత్త కొత్త వస్తువులు చూసిన వెంటనే సామాన్ ఏదైనా తీసుకోవాలని అనిపిస్తుంది, కానీ అక్క వాళ్ళ ఇంట్లో మాత్రం అలాంటిది ఏం లేదు. అన్నీ ఓల్డ్, అసలు చాలా బాగున్నాయి అన్నీ పాత పాత సామాన్. నాకు ఇంకా టైం లేదు వీడియో షూట్ చేయడానికి, నాకు కనిపించింది నాకు దొరికినవన్నీ అయితే షూట్ చేసేసాను. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు అక్క వస్తువులు మా పిల్లలు యూజ్ చేశారు ఆ రోజు ఇంటికి వెళ్ళినాక. అంటే పాతవి ఇంతవరకు ఉంచుకున్నా అంటే చాలా గ్రేట్ కదా. మనం పాత వస్తువులు అప్పుడే తీసేస్తాము, పాతగానే మన కొత్త మోడల్ వచ్చినవి సామాన్ కానీ స్టీల్వి కానీ అన్నీ తీసేసుకుంటాం కదా. అక్క మాత్రం అలా కాదు, ఓల్డ్వి అన్నీ అలానే పెట్టేసుకొని అవే యూస్ చేస్తుంది. అసలు చాలా బాగుంటుంది కదా, చాలా నాకైతే బాగా నచ్చినవి అవి. ఇంకొకటి ఏంటంటే, మేము నైట్ అక్కడే స్టే చేసాము, ఇది మార్నింగ్ నెక్స్ట్ డే. మేము ఫ్రెష్ అయిపోయిన తర్వాత టీ తాగడానికి నేనే టీ గరం పెట్టుకున్నాను, కానీ అది నేను ఇందాక చూపించాను కదా అది టీ వడబోసేది, అది కూడా అక్క చిన్నప్పటిది అంట. అసలు షాక్ అయ్యా నేను, అక్క చిన్నప్పటి టీది వడగొట్టేది ఇంకా ఉందని నేను షాక్ అయ్యా. అందుకే మీకు వీడియోలో చూపిద్దామని నేను అది తీశాను. ఇప్పుడైతే మేము మార్నింగ్ టిఫిన్ కోసం మేమిద్దరం కలిసి కుక్ చేస్తున్నాము. మా వెనకాల అక్క వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ ఇద్దరు కలిసి మమ్మల్ని వీడియో షూట్ చేసేసారు వాళ్ళు. మేము వంట చేసుకుంటూ కూడా ఫుల్ మాట్లాడేసుకున్నాం. అసలు టైం దొరికినప్పుడల్లా ముచ్చట్లే, ఫుల్ ముచ్చట్లు. ఆ రోజు కూడా అక్క ఆలు ఫ్రై, చట్నీ, దోశ చేసేసింది. ఇంకా దోశలు అయితే నేనే వేశాను. చూసారుగా వీడియో. ఇప్పుడైతే వీడియో నచ్చేటట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.